హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి చికెన్ తహారీ. చికెన్ తహారీ అనేది పాతకాలపు డిష్ అండి, చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి 1 కేజీ రైస్. ఆయిల్ వేడైనాక అందులో మసాలా దినుసులు వేసుకోండి. ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని సన్న సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఆనియన్స్ ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. దాంట్లోనే 1-2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నదే వేసుకోండి, అయితే టేస్ట్ రిచ్గా ఉంటుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీకి ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. అన్నీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. దీంట్లో 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం తర్వాత మంచిగా కడిగి ఉప్పు నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుకోండి. చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చికెన్ మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది, మనకి రబ్బర్ రబ్బర్గా ఉండదు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈ పాయింట్. ఆయిల్లోనే మొత్తం కంప్లీట్గా బాయిల్ అవ్వాలి చికెన్. మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన రైస్కి సరిపడా గిన్నె తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు, బండపువ్వు వేసి 10-20 సెకండ్లు ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయినాక కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోనే గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియా పొడి 1/2 స్పూన్ లెక్కన వేసుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. దాంట్లోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, రైస్కి టేస్ట్ కోసం అని చెప్పేసి. 1-2 నిమిషాలు దీన్ని ఉడికించిన తర్వాత రైస్కి సరిపడా నీళ్లు పోసుకోండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు. కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. ఈ ఎసర్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, రైస్ మరీ సప్పగా రాకుండా. ఇప్పుడు చికెన్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాము. ఆల్మోస్ట్ 60-70% ఉడికింది. ఇప్పుడు మనము చికెన్కి సరిపడా కారపొడి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కేజీ చికెన్కి మనం ఎంత కారపొడి ఉప్పు వేస్తామో అంత వేసుకోవాలి. మంచిగా కలిపేసి 1-2 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఎసరు కూడా బాగా ఉడుకుతుంది కదండి. సో ఈ టైంలోనే మనము ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దీంట్లో నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే తహారీలో బాస్మతి రైస్ టేస్ట్ బాగుంటుంది. సో బాస్మతి రైస్నే ప్రిఫర్ చేయండి. ఆ రైస్ వేసి మెల్లిగా కలుపుకోవాలి, లేకపోతే బ్రేక్ అవుతుంది రైస్ అనేది. 10 నిమిషాలు రైస్ ఉడికిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 50% రైస్ ఉడికిపోయినట్టే. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. 50% ఉడికిన ఈ రైస్ని మనం నెమ్మదిగా చికెన్లో వేసేసుకోవాలి, లేకపోతే రైస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, దీంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అయిపోయినట్టే. రైస్ వేసేటప్పుడు కూడా ఒకటే దగ్గర వేసి స్ప్రెడ్ చేయకుండా 4 సైడ్స్లో వేసేసుకోండి. అట్లా నెమ్మదిగా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అయిపోతుంది. మనకి చికెన్ తహారీ రెడీ అయిపోయినట్టే. రైస్ వేసేటప్పుడు అందులో ఏమైనా నీళ్లు కనుక ఉన్నట్టయితే అవి కొద్దిగా వేసేసుకోండి. ఆల్మోస్ట్ మనం అన్ని కొలతలకే వేసినాం కాబట్టి నీళ్ళే మిగలవు. వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా మెల్లిగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ మూత ఓపెన్ చేయకుండా దమ్ చేసేయండి. రైస్ మనకి 50% ఉడికింది, చికెన్ 70-80% ఉడికింది కాబట్టి ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత
ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన 15 మినిట్స్ తర్వాత మాత్రమే మనము దీన్ని ఓపెన్ చేసి వడ్డించుకోవాలి. అయితేనే రైస్ అనేది పుల్లలు పుల్లలుగా విడివిడిగా వస్తుంది. మన చికెన్ తహారీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. స్పెషల్ డేస్లో చాలా స్పెషల్గా ఉంటుంది ఇది. ఎంతైనా పాత వంట కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.